ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళు డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈరోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది. నేను అంటా ఉన్నా, హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బర్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్, ఇవాళే కలెక్టర్ కాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు. అక్కడ ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే నాలుగేళ్ళు చూపించాలని విషయాన్ని మర్చిపోకు. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లే ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు, నాలుగు రోజులకి తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికి అని తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, నీకు నిజంగానే దమ్ముంటే, నిజంగా దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక నాలుగు చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులు ఎన్ని? ఇవాళ ప్రభుత్వమే ఈ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులే కూలగొట్టే పద్ధతి మంచిగా కూలగొట్టు. నువ్వు పెద్ద పెద్దలే కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లా ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్లాగా ఇవాళ హీరో అన్నట్టుగా ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా ధర్మం కోసమే ఉన్నట్టుగా అక్రమాలను అన్ని కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను.